సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే స్పష్టం చేయలేమని, ఆ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నిర్ణయిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సాలూరు పట్టణంలోని పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టణంలోని 29 వార్డులలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. గెలిచిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎవరు అనే విషయం పార్టీ అధిష్టానం తెలుపుతుందన్నారు. ఎమ్మెల్యే రాజనొదర మాట్లాడుతూ, మొదటి నుంచి సాలూరు మున్సిపాలిటీలో తనకు తెలుగుదేశం పార్టీ కన్నా తక్కువ ఓట్లు వస్తున్నాయన్నారు. దీనికి కారణం పార్టీ నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారు కష్టపడి పనిచేయకపోవడమేనని కొండబద్దలు కొట్టారు. అధికారంలో ఉండి మున్సిపాలిటీని చేజిక్కించుకోకపోతే తనతో పాటు మున్సిపల్ శాఖ మంత్రికి కూడా అగౌరవమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు జరజాపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు, పువ్వుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా తక్కువగా చూడరు, అందరు కూడా గౌరవించబడతారు. లేదు, మీరు నా దగ్గరికి వచ్చినా, మరి మన సిరిసేన దగ్గరికి వెళ్ళినా, గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సరే, అలాగే కోన దీంట్లో మరొక కారణం వచ్చిన కారణం ఒకటి ఊరు ఒక ఊరు సాలూరు కూడా అయితే సాలూరు కూడా 29 పంచాయతీలకి కేవలం 2 టీడీపీకి ఇచ్చాము, ఒకటి మొదటి సీపీఎం ఎంతమంది ఉద్దేశంతో అక్కడ మనం ఎవరు పట్టించుకోలేదు. 29 మూడు ఇచ్చాం, పాచిపట్టలు కూడా 3 ఇచ్చాం, 29 పంచాయతీలకి 97 పంచాయతీలు మన దగ్గర ఉన్నాయి, 97 సర్పంచులు మనకు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ సర్వసభ సమావేశాన్ని చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా పెద్దలు, మహిళలు, సోదరి సోదరులు అందరికీ కూడా పత్రికా సోదరులందరికీ మన పెద్ద శిక్షణ గారు, గౌరవ మంత్రి వర్గం ముత్తారెడ్డి గారు, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళో ఆ హామీ నిలబెట్టుకోవడానికి నా ప్రయత్నాలన్నీ చేసుకుంటాను. 4 సార్లు ఎమ్మెల్యేగా మీరు అందరు అవకాశం ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. ఇంతవరకు నేను ఇచ్చిన హామీ ఏ పనైనా సరే ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. ఒకటి 2 రోజులు లేట్ అయితే ఉంటారు తప్ప ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకొస్తున్నాం. మనం ఎక్కడ కూడా లేదు, హామీలు ఎక్కడం లేదు. అదే ప్రజల మీద మన మీద కూడా నమ్మకం, మన నాయకుల మీద కూడా నమ్మకం. అదే మాట తప్పడు మడప తిప్పడు అనేది మన నాయకుడు. ఒకసారి మనం పోటీ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ప్రజల అసంతృప్తి వచ్చి రెండవసారి గెలవాలంటే అనేక వ్యాసం పడాలి, లేదంటే రెండవసారి తప్పక మనం అభయం మూటగొట్టుకునేది సుమారు అనేక ప్రాంతాల్లో చూసాం. కానీ ఇవాళ ఇదే నియోజకవర్గం నుంచి 4 సార్లు మీ అందరితో ఆశిస్తున్నాం.